నేను ఒక ఆడదాన్నే ఆడవాళ్ళని సంరక్షించడానికి అని పెట్టిన ఆవిడ ఒక లేడీ గురించి ఒక ఆడదాని గురించి అంత చీప్గా ఒక ఎలిగేషన్ ఎలా వేస్తుంది ఆవిడ నేను రాజశేఖర్ గారికి హాస్టల్లో అమ్మాయిల్ని పంపిస్తుంది జీవిత ఫోన్లో మాట్లాడింది జీవిత నా మాటలు మాట్లాడింది జీవిత ఇంతసేపు ఆవిడ మాట్లాడుతుంటే మూర్తి గారనే ఒక గొప్ప అక్కడ డిబేట్ నడిపిస్తున్న ఒక ఆయన అవి వింటూ ఆవిడని ఎంకరేజ్ చేస్తూ అది ఆంధ్రజ్యోతిలో వేశారని అది వేరే చెప్పి దానికి ఆయన అవును అంటూ ఆఖరికి ఆ కాన్వర్సేషన్ మొత్తము జీవిత గారు ఆ హాస్టల్లో అమీర్పేటలో హాస్టల్లో అమ్మాయిల్ని రాజశేఖర్ గారికి పంపిస్తారన్నది కన్ఫర్మ్ చేసి ఆ డిబేట్ని ముగించి ఆ తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళ అఫీషియల్ ఛానల్లో యూట్యూబ్లో హెడ్డింగ్స్తో సహా వేసి దానిని ఇంకా వందల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నచ్చిన విధంగా హెడ్డింగ్స్ పెట్టి రాజశేఖర్ గారు అమ్మాయిలు పిచ్చోడు జీవిత రాజశేఖర్ బ్రోకర్ పనిచేస్తుంది బతుకు జట్కా బండి అనే అంత గొప్ప ప్రోగ్రామ్ నడిపే ఆవిడ ఏమో వాళ్ళ హస్బెండ్కి అమ్మాయిలు పంపిస్తుంది ఏంటండి ఇది నేను సంధ్యా గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను మీరు ఒక లేడీ మీరు ఏమన్నా మాట్లాడుకోండి శ్రీరెడ్డి ఆళ్ళతో తిరిగిందా లేకపోతే శ్రీరెడ్డితో వీళ్ళు తిరిగారా ఆ టాపిక్ ఇస్ ఇమ్మెటీరియల్ టు మీ నేను రాజశేఖర్ గారికి జీవిత గారు ఒక భార్య ఒక భర్తకి అమ్మాయి అంటే నన్ను చాలామంది లేడీస్ చాలా ఇష్టపడతారు 20 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు కూడా నన్ను అందరూ చాలా లవ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో సొంత అమ్మాయిలాగా వాళ్ళ సొంతింటి అమ్మాయిలాగా సొంతింటి ఆడపడుచులాగా నన్ను ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తారు ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళినా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు వాళ్ళందరికీ తెలియాలని నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఒక ఆడది ఒక ఆడదాని మీద వేయాల్సిన ఎలిగేషన్ అది అంటే ఆడవాళ్ళని సంరక్షించడానికి నేను ఉన్నానని చెప్పుకునే ఆ గొప్ప సంధ్యా గారు ఏ మొహం పెట్టుకొని ఏ ఆధారాలతో ఇలాంటి ఒక ఎలిగేషన్ నా మీద వేశారు దానిని మీడియా అంటే నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ మహా టీవీ కానీ దానిని ఎందుకు అంత ప్రచారం చేశారు